రాజానగరంలో తెల్లవారుజామున ప్రజలందరూ నిద్రా వ్యవస్థలో ఉన్న సమయాన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి వెంకటేశ్వరరావు కుటుంబీకులు గమనించలోపే ఇల్లు గొడ్లసావిడి అగ్నికి ఆహుతయ్యాయి. చుట్టుప్రక్కల ప్రజలు వచ్చి ఆర్పడానికి వీలు లేకుండా మంటలలో సామాగ్రి మొత్తం బూడిదయింది. గొడ్లసావిడిలో ఉన్న మోగజీవాలైన రెండు గేదెలు వెనుక భాగం పూర్తిగా కాలిపోగా ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న వెంకటేశ్వరరావు కుటుంబీకులు ఉండగా విషయం తెలుసుకుని దాతృత్వం చాటుకున్న అంబుల వైష్ణవి తన తండ్రి గారి ద్వారా నిత్యావసర సరుకులు 10,000 రూపాయలు అందించారు. ఆ పదిలో ప్రజలకు సహాయం చేస్తున్న వైష్ణవికి బాధితులు గ్రామస్తులు అందరూ కూడా ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.